ఆశనిపాతంగా మారినటువంటి కాంట్రిబ్యూటర్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలని కూడా నేను పిలుపునివ్వడం జరిగింది. ఒక ఉద్యోగి ఉద్యోగంలోకి ఎందుకు వస్తారంటే పెన్షన్ వస్తుందని చెప్పి వస్తా. అలాంటి క్రమంలో మరి సిపిఎస్ విధానం అనేది ఉద్యోగ ఉపాధ్యాయులకు మరి చాలా ఇబ్బందికరమైన అంశం కనుక సిపిఎస్ విధానాన్ని రద్దుపరిచి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరికీ న్యాయం చేయాలని కోరుతూ ఈరోజు పెన్షన్ విద్రోహ దినాన్ని పాటించడం జరుగుతుంది. కనుక మరోసారి మరి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఉద్యోగోపాధ్యాయ సంఘాలు నిరసన కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఇట్టి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు 2004 జనవరి 1 కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ నేషనల్ పెన్షన్ స్కీమ్ను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 2004 సెప్టెంబర్ 1 653 జీవో ద్వారా 22/9/2004 ద్వారా ఉద్యోగ ఉపాధ్యాయులకు సిపిఎస్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇట్టి విధానం వల్ల ఉపాధ్యాయులు ఉద్యోగులు పాత పెన్షన్ స్కీమ్ అంటే గ్రాట్యుటీ సర్వీస్ పెన్షన్ కమ్యుటేషన్ ఇవన్నీ కోల్పోవడం జరిగింది. కొత్త పెన్షన్ విధానం వల్ల ఉద్యోగ ఉపాధి ఎవరైతే 2004 తర్వాత అపాయింట్ అయినరో వాళ్ళ ఉద్యోగ బేసిక్ నుండి 10% కట్ చేస్తూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 10% కలిపి అది ఎన్ఎస్డిఎల్ నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్లో పిఎఫ్ ఆర్డిఏ ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టడం జరిగింది. ఇట్టి లాభాల స్టాక్ మార్కెట్లో వచ్చిన లాభాల ద్వారా ఉద్యోగి రిటైర్ అయినప్పుడు దానిలో నుంచి 60% ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వడం జరుగుతుంది. మిగతా 40% అట్నే పెట్టి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే అయిపోతుందో దానికి పెన్షన్ ఆఫ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దాంతో సర్వీస్ పెన్షన్ ఉండదు. అదేవిధంగా ఫ్యామిలీ పెన్షన్ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ పెన్షన్ సిపిఎస్ ఉద్యోగులకు అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఇస్తాను ఒప్పుకోవడం జరిగింది. దానికి కూడా విధి విధానాలు రూపొందించి సర్వీస్ పెన్షన్ కూడా పునరుద్ధరించాలని చెప్పి కోరుతూ ఇవాళ విద్రోహ దినాన్ని పాటిస్తూ జిల్లా వ్యాప్తంగా 3,200 మంది ఉద్యోగులం నల్లబి అర్జున్ ధరిస్తూ నిరసన తెరుస్తూ ఈరోజు విధులకు హాజరం కావడం జరిగింది.